నమస్కారం మిత్రులారా, ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. ప్రస్తుతం బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసినటువంటి ఒక వ్యాఖ్య రాజకీయ దుమారానికి దారితీస్తుంది. అసలు ఏంటా వ్యాఖ్య? రాజకీయ దుమారం చెలరేగుతుందంటే ఆ వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి అర్థం, పరమార్థం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేటీఆర్ ఇంతకుముందు ఐటీ మినిస్టర్గా ఉండి రాష్ట్రంలో ఎన్నో పెనుమార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ప్రస్తుతం ఎన్నో అభాండాల చుట్టూ ఆయన పయనం చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి గడ్డు కాలంలో కేటీఆర్ చేసినటువంటి ఒక వ్యాఖ్య చాలా పెద్ద రాజకీయ దుమారానికి దారితీస్తుంది. అసలు ఆ వ్యాఖ్య ఏంటి అని అంటే, టీడీపీ పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆయన రాజకీయాన్ని సక్రియం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం మంచి దారిలో పయనిస్తుంది, మళ్ళీ రాజకీయ అసమానతలు తొలగిపోయి మళ్ళీ ఒకనొక సమయంలో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు నెలకొల్పుతాయి, డెమోక్రసీ అనేది బతుకుంటుంది అనే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్య ప్రస్తుతం రాజకీయ దుమారానికి దారితీసింది. అయితే చంద్రబాబు నాయుడు రావాలి అని కేటీఆర్ లాంటి వాళ్ళు కోరుకుంటే, చంద్రబాబు కేవలం అంటే కేవలం ఏపీకే పరిమితం అయిపోవాలి, ఆయన తెలంగాణలోకి వస్తే ఒప్పుకోము అని కాంగ్రెస్ వాళ్ళు ఆర్తనాదాలు తీస్తున్నారు. అసలు వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారి వెనకాల పడటానికి రీజన్ ఏంటి అని అంటే, 2014 కానివ్వండి, 18 కానివ్వండి, లేకుంటే అంతకుముందు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో కేసీఆర్ గారు, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి హరీష్ రావు, లేకపోతే కేటీఆర్, ముగ్గురు కూడా చంద్రబాబుని రాజకీయ బూచిగా చూపి జనాల మధ్యలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి చాలా రాజకీయ అడ్వాంటేజ్ అనేది తీసుకున్నారు, చాలా మంచి ఫలితాలు కూడా పొందారు. అలాంటిది ఇప్పుడు చాలామంది టీడీపీ రూట్స్ ఉన్నటువంటి నాయకులు బీఆర్ఎస్లోకి కూడా చేరిపోయారు. 2014 సమయంలో మంచి నంబర్తోటి గెలిచినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలని బలవంతానో లేకుంటే నయానో భయానో లాగేసుకున్నారు కేసీఆర్ గారు. మరి అదే తరహాలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్కి చేరుకుంటున్నారు, అధికారమే ప్రధానమని ముందుకు పోతూ ఉన్నారు సదరు ఎమ్మెల్యేలు. అయితే ఇలాంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారు కనుక మళ్ళీ తెలంగాణకి వస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్, బోధన్ ఇలాంటి ఎన్నో ప్రాంతాల్లో కాంగ్రెస్కి చావుదెబ్బ ఎదురవుతుందనేది కాంగ్రెస్ నేతల భయం. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాష్టికాలకి చంద్రబాబు ఎదురెళ్ళి గనక మాట్లాడితే ప్రజల్లో మళ్ళీ ఒకప్పుడు ఉన్నటువంటి టీడీపీ పైనటువంటి ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ విశ్వాసం మళ్ళీ గనక చిగురించుకుంటే కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో పుట్టుగదలు కూడా లేకుండా పోతాయనేది కాంగ్రెస్ వారి భయం. అయితే ఒకవేళ చంద్రబాబు మళ్ళీ వచ్చి ఇక్కడ రాజకీయాలు కనుక చేస్తే టీడీపీ రూట్స్ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్లో కాకుండా అట్లీస్ట్ టీడీపీలోకి వెళ్తారు, తద్వారా కాంగ్రెస్కి మరింత బలం ఉండదు అనేటువంటిది కేటీఆర్ మరియు కేసీఆర్ వ్యూహంగా కూడా మనం తీసుకోవచ్చు. అయితే ఓడిపోయినోడు ఒకనొక టైంలో ఎంతో నీచంగా మాట్లాడారు చంద్రబాబు గురించి. జగన్ 151 వేవ్ ముందు చంద్రబాబు తట్టుకోలేనప్పుడు ఎంతో దయనీయకరంగా ఉన్నటువంటి పరిస్థితులలో టీడీపీ పార్టీని, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులలో కానివ్వండి, ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ ఇక్కడ పోరాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఏపీలో, మీరు వెళ్ళి ఏపీలో ధర్నాలు చేసుకోండి అని ఎంతో అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కేటీఆర్ ఇప్పుడు ఆయన కాళ్ళ దగ్గరికే వెళ్తాం విధిగా కూడా మనం భావించవచ్చు. ఈ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ఇద్దరు చంద్రబాబు రాజకీయం పట్ల మాట్లాడుతున్నటువంటి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.